నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పట్టణంలో నిరసన కార్యక్రమం జరిగింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు రాస్తా రోకోలో భాగంగా బోస్ రోడ్ లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాల మేరకు పనిచేయవలసిన ప్రభుత్వాలు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎంతో మంది బలిదారాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలిపివేయడానికి ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేటువంటి నినాదంతో 1967 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉద్యమం జరిపి అప్పుడు 32-33 మంది ప్రాణత్యాగంతో వచ్చింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. లక్షల కోట్లు విలువైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మన ఆంధ్రప్రదేశ్కి తల మానికంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి భాజపా సారథ్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామని నిర్ణయం తీసుకున్నది. దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అన్ని పార్టీల యొక్క భావాలను గమనించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణని ఆపాలని చెప్పేసి నిర్ణయంతో అన్ని ఆ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ అలాగే సిఐటీయూ అలా టీఎన్టీయూసీ ఐఎన్టీయూసీ అన్ని ట్రేడ్ విశాఖ ఉక్కు పోరాడు టీఎన్టీయూసీ విశాఖ ఉక్కు పోరాడు సమితి ద్వారా ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, రేపు ఎల్ఐసి, ఎల్లుండి రైల్వేలు, ఈ రకంగా ఒక్కొక్కటి కూడా అమ్ముకుపోవటాన్ని మేము జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా నామకరణం చేసి ప్రతి ఒక్క ఆంధ్రుడికి కూడా దీని కారణంగా లబ్ధి చెందాలనే సంకల్పంతో మహనీయులు తేనేటి విశ్వనాథం గారు, మరి ముఖ్యంగా మన జిల్లా గుంటూరు జిల్లా ప్రాంతం తాడికొండ ప్రాంతం నుండి అమృతరాజు గారు, శేషయ్య గారు, వీళ్ళందరూ కూడా నిరాహార దీక్షలు చేసి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని దీనికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ప్రైవేటీకరణ ఏదైతే నిర్ణయం నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల ప్రకారం విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుగానే మిగలాలి, తప్పితే ప్రైవేటీకరణ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవాలి. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పొన్నూరు శశి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ కుద్దూస్, టీఎన్టీయూసీ తెనాలి అధ్యక్షులు అన్నం పిన్నారావు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లిముంత కృష్ణ, ఏఐటీయూసీ తెనాలి నాయకులు మునిపల్లి శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, ఏపీ నవచైతన్య బీసీ సంఘం అధ్యక్షులు మేడిబోయిన గంగా యాదవ్, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, తెనాలి జనసేన యూత్ ప్రెసిడెంట్ బెల్లపు యశ్వంత్, ఏఐఎస్ఎఫ్ తెనాలి నాయకుల కోలశేఖర్ తదితర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్ నాయకులు, ఇతర రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విశాఖ ప్రైవేటీకరణ చేస్తానని నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రత్యేకంగా అమిత్ షా గారిని కలిసి విశాఖ హుక్కు ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి మా పార్టీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేసిన సందర్భంగా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాము. విశాఖ హుక్కు ప్రైవేటీకరణ చేయకుండా జనసేన పార్టీ ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకెళ్తుంది. అట్లానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఒకటే మాట చెప్పాడు, 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడల్ ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఓసు పక్కన పెట్టి ఇవాళ రోజున విశాఖలో ప్రైవేటీకరణ జరుగుతున్న స్టీల్ ప్లాంట్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని పోరాటంతో ఎంతోమంది కొన్ని వేల క్రితం పోరాటం చేసి పెనాలు అర్పించుకున్నారు. అదేవిధంగా ఎంతోమంది కార్మికులకి ఈరోజు అప్పుడున్న ప్రభుత్వాలు కానీ కార్మికులకి జీవనాధారం ఇచ్చి ఎంతమంది ఫ్యామిలీలు బతికేటట్టు చేశారు.
అలాంటి పరిశ్రమని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఈ తాగట్ల పెడుతున్నాయి అది ఎంతవరకు సమర్థం అని చెప్పేసని ఈ రాష్ట్ర ప్రజలు మేము అడుగుతున్నాము ఈ రాష్ట్రంలో ఈ తప్పులు ముందుకొచ్చి ఈ విశాఖ ఉక్కుని దీన్ని మనం కాపాడగలాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను మనవి చేస్తున్నాను శేఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు ఛాలెంజ్ రాముడు చిత్రం ప్రదర్శింపబడింది ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కళాకారులు గాయకులు నల్లూరి శ్రీనివాసును థియేటర్ కమిటీ వారి ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కేవి సుబ్రహ్మణ్యం కాళహస్తి రఘు తుల్లిమిల్లి మరియదాసు పరచూరి సుబ్బారావు వీనుకొండ శ్రీరామ్మూర్తి మేక శివశంకర్ సాంబశివరావు సత్కరించారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే చరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే జోహార్ ఇండియా కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు ఐనాల మల్లేశ్వరరావు దేవర్పల్లి భవాని సోమవరపు సాంబశివరావు ఈదర శ్రీనివాసరావు ఎన్టీఆర్ జగన్ ముప్పనేని రాఘవరావు దేవిశెట్టి భాస్కర్ దాసరి నరసయ్య మహేష్ తదితరులు పాల్గొన్నారు జేమ్స్ అనే ఒక ఓల్డ్ కార్మికు గురించి నాకు కొన్ని వివరాలు కావాలి జేమ్స్ గురించి వివరాలు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ తెనాల్లో ఈ ఆలపాటి రాజా గారు బుర్రా సాయిమాధవ్ గారు తర్వాత పోతురాజు గారు ఐనాల మల్లేశ్వరరావు గారు ఈ కమిటీ అంతా చాలా బాగా చేసి కార్యకర్తలు కానీ వీళ్ళంతా చాలా ఉత్సాహంగా 365 రోజుల కార్యక్రమం చేయటువంటి గొప్పతనం ఈరోజు మా ఆప్తమిత్రుడు నల్లూరి శ్రీనివాసకి చేసినందువల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా మహా సంక్షేమ పాలనను అందిస్తుందని ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్ పేర్కొన్నారు తెనాలి మండలం జగడుగుంటపాలెం గౌడ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామ సచివాలయ సిబ్బంది అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్ ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాల వివరాలను తెలియజేశారు కనకదుర్గ ఆలయం వద్ద గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామం నుంచి వెళ్తున్న తెనాలి పురసంగ డ్రైన్ పై మూత ఏర్పాటు చేయాలని రోడ్డు నిర్మించాలని స్థానికులు ఆయనకు విజ్ఞప్తి చేశారు అనంతరం ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ మాట్లాడుతూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టీబీటీ ద్వారా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సంక్షేమ నగదును అందజేస్తున్నామని చెప్పారు వెనుకబడ్డ కులాలను బ్యాక్ బోన్ కులాలుగా చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం బీసీ కులాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు అత్యధిక బీసీ జనాభా కలిగిన జగడుగుంటపాలెం గ్రామంలో 1752 కుటుంబాలుండగా 772 కుటుంబాలకు పింఛను అందిస్తున్నట్లు వెల్లడించారు వైఎస్ఆర్ చేయూత పథకం క్రింద 428 కుటుంబాలకు 3 ఏళ్లుగా లబ్ధి అందుతుందని దీని ద్వారా గ్రామంలో వ్యాపారంలో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు 400 మందికి నివేశన స్థలాలు ఇవ్వడంతో పాటు 894 కుటుంబాలు 0 వడ్డీ ద్వారా లబ్ధి పొందాయని వివరించారు గ్రామంలో 15.71 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అందించినట్లు వెల్లడించారు అంతకుముందు గౌడ కాలనీ కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు ఈ గ్రామంలో మొత్తం జనాభా 1752 కుటుంబాలు ఈ గ్రామంలో 1752 కుటుంబాలు ఉంటే ఆశ్చర్యకరమైన తెలుసా పెన్షను 772 కుటుంబాలకు పెన్షన్ ఇస్తాను అదే ఈ గ్రామంలో మరి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది ఈ గ్రామంలో ఒక పక్క పద్మశాలు ఇంకో పక్క గౌడాస్
ఇంకో పక్క యాదవులు ఈ మూడు ఉన్న కమిటీ ఉన్న ఈ గ్రామంలో ఒక్క వైఎస్ఆర్ చేయుత ద్వారా 428 కుటుంబాలకు వైఎస్ఆర్ చేయుత 18,750 రూపాయల కాటికి ఇప్పటికి మూడు సార్లు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న అక్క చెల్లికి పెట్టుబడి వ్యాపారం కింద డబ్బులు అవటం జరుగుతుంది. ఇంతాక మనం తిరిగిన ఏరియాలో మెయిన్ రోడ్లో షాపుల్లో ఎక్కువ మంది మహిళా వ్యాపారస్తులు ఉంటారు. గతంలో ఇదే మహిళ గనక డబ్బు కావాలి అంటే వడ్డీకి తెచ్చుకోవాల్సి వచ్చేది, లేదు బ్యాంకులు ఎమ్మడి తిరిగితే బ్యాంకులు డబ్బులు ఇచ్చేవి కాదు. వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వడ్డీ తెచ్చుకొని వ్యాపారం చేస్తే ఆ వడ్డీ కడతానికి సరిపోయింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళల యొక్క వ్యాపారం కోసం చేయుత ద్వారా 18,750 రూపాయలు ఇవ్వడం వల్ల అంటే ఈ 4-3 సంవత్సరాలకు ఇప్పటికి సుమారు 54,000 రూపాయల దాకా చేయుతతో పెడితే అంటే 75,000 రూపాయల వాళ్ళకి 74,000 రూపాయల వాళ్ళకి చేయుత ద్వారా వస్తాను. సున్నా వడ్డీ 894 కుటుంబాలకి సున్నా వడ్డీ ఇవ్వటం జరిగింది. సుమారు 400 మందికి నివాస స్థలాలు. మేము ఏం చేసాం అనేది చూస్తే ఈ ఒక్క గ్రామంలో ఒక మన జగడగుంటపాలెం గ్రామంలోనే 15 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈరోజు ఈ 3 సంవత్సరాల్లో ప్రజలకు అందించాం. ఆ కాలువ ఆనుకొని ఉన్న ఇళ్ళన్నీ దోమలు కానీ లేకపోతే స్మెల్ నుంచి కానీ నివారణ చేయవచ్చు అన్నది దయచేసి అది పెట్టమని కోరారు. తప్పకుండా దాన్ని మున్సిపల్ నిధుల నుంచి పైన కవర్ చేయటం కోసం, పైన కవర్ చేసే దానికోసం కనీసం స్లాబ్ కాకపోయినా వాళ్ళ యొక్క కోరిక మీదకి నాపరాళ్లతో వేసి దాన్ని సిమెంట్ చేసి పారుదల కోసం అక్కడక్కడ హోల్స్ పెట్టి చేపించే విధంగా తప్పకుండా చేస్తాం. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తెనాలి గౌరవ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలోనే మొట్టమొదటి ప్లేస్లో ఇక ఏర్పడింది. మరి సంక్షేమానికి వచ్చేసరికి కూడా దాదాపు 15,70,00,000 రూపాయలు సంక్షేమం అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా సచివాలయం 2 డేస్లో ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి బీసీ కులాలకు ఇప్పుడు వెన్నంట అండగా ఉండే మరి తెనాలి గౌరవ శాసనసభ్యులు శివకుమార్ గారి గ్రాంట్ నుంచి కూడా ఇదే బీసీ కాలనీలో బీసీ గౌడ సోదరులందరికీ కూడా ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని కూడా మంచి మనసుతో. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో గంగా పురస్కారాలకు వెళ్లిన భక్తులు బుధవారం ఆశ్రమానికి చేరుకున్నారు. కాశీపట్నంలోని గంగా నదిలో బాలస్వామీజీ పర్యవేక్షణలో ప్రతిరోజు గంగా స్నానం, శివాభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం తెనాలిలోని ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఎం రమణయ్య, ఉప్పల నాగేశ్వరరావు, కాశీ విశ్వనాథం, అనూష జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 లలిత మహాత్రిపుర సుందరి అమ్మ దివ్యానుగ్రహంతో 18 సంవత్సరాల నుండి పుష్కర మహోత్సవ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఈ సంవత్సరము గంగానది పుష్కరాలు రావటం సందర్భంగా కాశీ మహాక్షేత్రంలో గంగానది పుష్కర కార్యక్రమాలు, వాసవి జయంతి మహోత్సవాలు, శంకర జయంతి, రామాను జయంతి అలాగే మొదలగు విశేషమైన కార్యక్రమాలు, అలాగే ప్రతినిత్యం హోమాలు, అభిషేకాలు, సాధు మహాత్ములకు పాదపూజ, భిక్షావందన కార్యక్రమము, అన్నదాన కార్యక్రమము, అలాగే సువాసిని పూజలు, అలాగే ప్రథమ గణాల పూజలు, ప్రతినిత్యం కళ్యాణాలు, ప్రవచనాలు, డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారి చే ప్రవచనము, అలా సుమారు 350 మంది తెలుగు భక్తులందరూ కూడా కలిసి కాశీలో 9 రోజుల పాటు ఉంటూ వాసవి జయంతి మహోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుపుకొని 30వ తారీఖు వాసవి జయంతిని ముగించుకొని పూర్ణావతి కార్యక్రమం నిర్వహించి స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం శాలిగా మఠం ఆధ్వర్యంలో కాశీపట్నంలో
పన్నెండు రోజులు పుష్కరాలకి తెనాల నుంచి ఇతర పట్టణాల నుంచి కూడా 250 మందిని స్వామీజీ అక్కడ ప్రతిరోజు అభిషేకాలు గంగా స్నానాలు మరి ప్రముఖులందరికీ కూడా ఉపన్యాసాలు ఇవన్నీ చేశారు స్వామీజీ గారు ఈ రోజునే ఇక్కడ ఆశ్రమానికి వచ్చారు కాబట్టి భక్తులందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం